शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्री विष्णुरूपाय नमः शिवाय, नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। अज्ञानां जाह्नवी तीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्वज्ञं विधुशेखर भारती। श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः, तस्मै श्रीगुरवे नमः। जगद्गुरु अनुग्रहंतो महाशिवरात्रि पर्वदिनान्नि प्रति भक्तुलु कूडा वैभवंगा భక్తి శ్రద్ధలతోటి నిర్వహించుకోవడం అనాదిగా ఒక సంప్రదాయంగా మనం చేసుకుంటూ ఉన్నాం. పైగా మహాశివరాత్రి అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది, మహశక్తి ఉంది. ఇది శివరాత్రి అనగడం కన్నా దానికి మహశబ్దాన్ని జోడించడం మహాశివరాత్రి అన్న ప్రత్యేకించి చెప్పుకోకర లేకుండా టైటిల్లోనే ఒక ప్రత్యేకతని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. శివరాత్రి సాధారణ శివరాత్రి కాదు, ఇది మహాశివరాత్రి అని చెప్పడం. ఎక్కడెక్కడ ప్రయోగించాలి మహాశబ్దం అంటే, మహా అన్నారు అంటే దానికన్నా మరొకటి గొప్పది లేదని అర్థం. దీన్ని అసలు ముందు శివరాత్రి టైటిల్ని మనం అర్థం చేసుకుందాం. మహాశివరాత్రి శివశబ్దానికి అర్థం చెప్పక్కర్లేదు. అంటే శివుడు అంటే శివ అంటే శివుడు అని అర్థం. శివ అంటే శాంతము, సత్యము, శుభము, శాశ్వతుడు ఎవడైతే వాడు శివుడు. మహా అంటే అర్థం ఉన్నతమైనది, గొప్పది, అంటే సర్వోత్కృష్టత అని అర్థం. సర్వోత్కృష్టమైన ఈ శబ్దం ఎక్కడ వాడతారంటే మహాశబ్దంతో ప్రయోగిస్తారు. అందుకని సర్వోత్కృష్టమైనటువంటి రాత్రి కనుక అది శివుడిది కనుక మహాశివరాత్రి. ఇక రాత్రి అని ఎందుకన్నారు? మహాశివ పగలనొచ్చుగా. అంటే రాత్రికి శివుడికి ఉన్న సంబంధం ఒకటి ఉంది. సాధారణంగా నిజానికి శివుణ్ణి తెలుసుకోవడం అంటేనే ఒక గొప్ప సాధన అండి. జీవితం అంతా ఒక పగలైతే శివుడు కనపడితే రాత్రి. అంటే పగలంత సాధన చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు రాత్రి. ఇంకా చెప్పాలంటే యోగశాస్త్ర ప్రకారం ఆలోచిస్తే యోగులు మనకి ఏది పగలో వాళ్ళకి అది రాత్రి, వాళ్ళకి ఏది రాత్రో మనకి అది పగలు. దీని అర్థం ఏంటంటే, వివరం ఏంటంటే, మనం నిద్రపోతున్నప్పుడు వాళ్ళు మేలుకొని ఉంటారు, వాళ్ళు మేలుకొని ఉన్నప్పుడు మనం నిద్రపోతూ ఉంటాం. నిద్రపోవడము అంటే దాన్ని లెక్క చేయకపోవడం లేదా పక్కన పెట్టడం అని అర్థం. పక్కన పెట్టడం అని అర్థం అండి. ప్రపంచాన్ని మనం పట్టుకుంటాం పగలు, వాళ్ళు ప్రపంచాన్ని పగలు పట్టుకో అంటే పగలు వాళ్ళు పక్కన పెడతారు, అంటే ప్రపంచాన్ని పక్కన పెడతారని అర్థం. దాన్ని విస్మరించడం, వదిలిపెట్టడం. యోగులు పగలు వదిలిపెడతారు, రాత్రిని పట్టుకుంటారు. రాత్రిని పట్టుకోవడం అంటే మనం రాత్రి విస్మరిస్తాం. రాత్రి అంటే భగవత్ స్వరూపం, భగవంతుణ్ణి విస్మరిస్తాం, ప్రపంచాన్ని పట్టుకుంటాం. అది యోగులు పగలని వదిలిపెట్టి ప్రపంచాన్ని వదిలిపెట్టి రాత్రిని పట్టుకుంటారు, అంటే భగవంతుణ్ణి పట్టుకుంటారు. రాత్రి అన్న ఒక మర్మ, ఒక రహస్యం ఇది. అదే శివరాత్రి అండంలో అసలు పగలు రాత్రి శివస్వరూపమే. ఇంకా చెప్పాలంటే పగలు రాత్రి రెండు పార్వతీ పరమేశ్వరుల స్వరూపం. ఇది కల్పశాస్త్రంలో చెప్పబడింది, అనేక పురాణాల్లో చెప్పబడ్డాయి. అహోరాత్రే శివే స్యాతాం అంటుంది గృహీ సూత్రం. అంటే పగలు రాత్రి శివశక్తుల స్వరూపము. వ్యక్తపరిచేటటువంటిది అమ్మ, అవ్యక్తుడు శివుడు. అవ్యక్త పరబ్రహ్మ శివుడు అంటే శివుణ్ణి తెలుసుకోవాలి అంటే తెలియజేసేవాడు ఉండాలి, తెలియజేసేదే అమ్మండి. ఆ అహస్సు అయితే తెలియజేసేది కనపడని తెలియబడని వాడు శివుడు రాత్రి. ఒక జడాన్ని చైతన్యం పరిచేటటువంటి శక్తి ఒకటి కావాలి కదా, శివుడు అదైతే చైతన్యం అమ్మ. ఇప్పుడు చైతన్యం శివుడికి వేరు కాదు, మరలా గుర్తుపెట్టుకో. చాలా ఉపమానాలు గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దీపము దీపపు కాంతి అని. ఎందుకంటే దీపం శివుడైతే దీపపు కాంతి అమ్మ. ఏది లేకుండా ఏది ఉంది? అవిభాజ్య స్థితి, దాన్ని చెప్తారు ఇన్సెపరబుల్. ఒక దీపపు కాంతి నుంచి దీపం ఎలా విడివడదో, అది లేక ఇది లేదో, అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా.
అందుకే అహోరాత్రే శివే శ్యాతాం, రెండు కలిపి రోజు. ఒక రోజుకి ఈ పార్వతీ పరమేశ్వరుడు నడకండి, రెండు కావాలి, నడవాలంటే రెండు కావాలి కదండి. ఒక రాత్రితో ఒక పగలతో కాలం ఎలా పరిగెడుతోందో, ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు అయ్యాయో. అఖండం, ఇద్దరు నడక ఏంటి, రెండు కలిస్తే అఖండం. ఒక పగలు ఒక రాత్రి కలిసిందా, అది రోజు అయింది, పూర్ణత్వం సిద్ధించింది. ఇది అఖండం, ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు, దానికే మనం వారమని నెలని లేకపోతే సంవత్సరమని ఇంకా ఋతువని లేకపోతే యుగమని పెట్టుకుంటున్నాం. కానీ ఇందులో అన్నింటిలో ఉన్న రెండే మెటీరియల్స్ ఏంటండి, ఒక పగలు ఒక రాత్రి, పార్వతి పరమేశ్వరుడు అంతే, అంతకన్నా ఉంది. అందుకని ఇక్కడ ఈ అహోరాత్రములు రెండు కలిపితే శివస్వరూపములుగా, శివే శ్యాతామంటే ఇద్దరు శివులు, ఒక అహస్సు ఒక రాత్రి. అందుకని ఇక్కడ ఒక అహస్సు ఒక రాత్రి శివస్వరూపములు అంటే, ఇక్కడ రాత్రి గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక, మహాశివరాత్రిలో రాత్రి అంటే ఇప్పుడు అర్థమైంది. అంటే ఒక తురీయ స్థితి రాత్రి, ఒక యోగికి జ్ఞానాన్ని పొందేటటువంటి సమాధి స్థితి వచ్చే కాలం రాత్రి. అమ్మవారు కూడా అసలు నిజానికి అమ్మ రాత్రి స్వరూపం కూడా చెప్పబడుతోంది. రాత్రి అనే పేరుతో పగలు శివుడైతే రాత్రమ్మ అని ఒక పద్ధతి ఉందండి. అది ఎలాగా అంటే, రాత్రి అనే పేరుతో కొన్ని సూక్తాలు చెప్పబడ్డాయి మంత్రశాస్త్రంలో. రాత్రి సూక్తం అని పేరే ప్రత్యేకంగా ఉంది. అందుకని రాత్రి స్వరూపం అంటే కాళరాత్రి అని కూడా అంటాం. అమ్మవారు కాళరాత్రి స్వరూపంగా ఉంది. ఇక్కడ శివరాత్రి అంటే ఒకటి కాళరాత్రి అంత. సరే, ఇంకా రాత్రులు చాలా ఉన్నాయి. మహారాత్రి ఉంది, మోహరాత్రి ఉంది, కాళరాత్రి ఉంది, ఇది ఒక శివరాత్రి. అవన్నీ మనం గతకాలంలో శరణవరాత్రి మహోత్సవాల వాటిని మనం కూడా తెలియజేసుకున్నాం. కనుక ఇక్కడ శివరాత్రి అంటే ఏంటో మాత్రం చెప్పుకుందాం. ఇది మహాపర్వం, అందుకనే మహాశివరాత్రి అన్నాం. శివుడు అంటే ఏ చైతన్య జగత్ ఏదైతే ఉందో దాని అంతటా వ్యాపించి ఉన్నవాడు. శివుడు అంటే అర్థం ఏంటంటే వాటన్నిటికీ సుఖాన్ని ఇచ్చేవాడు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నవాడు. ఈశ్వర చైతన్యం లేకుండా ఏ ప్రాణి ఏ వస్తువు కదలలేదండి. అన్నింటిలోనూ ప్రత్యేక రూపంగా ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మయే శివుడు అంటే. ఈ శివుణ్ణి జ్ఞానులు సమాధి స్థితిని తెలుసుకుంటారు. అదే ఈ అది ఒక యోగ ప్రక్రియ అయితే, ఒక జ్ఞాన ప్రక్రియ అయితే సామాన్యులందరికీ కూడా ఉపయుక్తంగా సులభంగా శివుణ్ణి పొందేటటువంటి మహాపర్వమే మహాశివరాత్రి. కాలం చాలా గొప్పది. మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి కాలము ప్రత్యేకమైంది. దాంట్లో మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన కాలాలు ఉన్నాయి. అంటే ఆ మహాశబ్దం చేత ఎన్నింటినో ప్రయోగించారు. మనం ఇదే కాక మాస శివరాత్రి అని ప్రదోష కాలానికి చతుర్దశ ఉన్నటువంటి కృష్ణ చతుర్దశలు తీసుకుంటే ప్రతి నెలలోనూ ఒక శివరాత్రి వస్తుంది. అది శివార్చన దురంధరులందరికీ కూడా చాలా ఉపయుక్తకరమైంది. ప్రత్యేకించి మంత్రాన్ని ఉపదేశం ఉన్నవాళ్ళు మంత్రాన్ని కాని వారు లేకపోతే నామాన్ని జపిస్తూ అర్చనాదులు నిర్వహిస్తూ లేదా చేసుకుంటూ చేయించుకుంటూ ఉంటారు. ఇది మాస శివరాత్రి. ఇది మహాశివరాత్రి ఏంటంటే వీటన్నిటికీ మూలస్థానమైనది ఏదైతే ఉందో, జ్యోతిర్లింగ స్వరూపం ఆవిర్భవింపబడిన కాలం ఏదైతే ఉందో అది మాఘ కృష్ణ చతుర్దశి. దానికి ఇయమేవ మహాశివరాత్రి, దాన్నే మనం మహాశివరాత్రి అంటున్నాం. మాఘకృష్ణ చతుర్దశి చాలా గొప్ప పర్వదినం. ఆ కాలాల్లో ఉన్న ప్రత్యేకతలో ఒక అంతరిక్ష ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి కూడా ఈ మాఘమాసమందు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి, కొన్ని కిరణాలు సూర్యుడి నుంచి ప్రసరింపబడేవి, అంతరిక్షం నుంచి మన భూమి మీదకి వచ్చేటటువంటివి చాలా ప్రత్యేకమైనవి మాఘమాసంలో ఉన్నాయి అని సైన్స్లు, ఇవాళ సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. గతంలో మహర్షులు ఎప్పుడో గతకాలంలో చెప్పు ఉన్నారు. అయితే ఈ కాలం చాలా గొప్పదండంలో ఆ ప్రత్యేకత ఎప్పుడైతే భూమి మీదకి ఆవిష్కరింపబడుతోందో దాన్ని మహర్షులు పట్టుకున్నారు. దాన్ని గ్రహించి వాళ్ళు ఆయా పాయింట్స్ని ఒక్కొక్క పర్వములుగా మనకి నిర్ణయించి అందించి ఉన్నారు. వాళ్ళ కాల గణనని ప్రకృతి ఆధారంగా చేసుకుని గణన చేసి ఆయా కాలాల్లో ఈ శక్తి వస్తుంది కనుక ఈ కాలాల్లో ఇలా చేస్తే ఆ శక్తిని మనం భూమి మీద ఉన్న వాళ్ళు పొందుతారు అనేటటువంటి గొప్ప విషయాన్ని ఒక దీర్ఘకాలికమైన దృష్టితోటి పండగలన్నీ మనకి ఏర్పరిచారు. పర్వదినాలను ఏర్పరిచారు. అమావాస్య, పూర్ణిమ, దీన్నే సైంటిఫిక్గా మనం 0 డిగ్రీస్లో అమావాస్య, 180 డిగ్రీల్లో పూర్ణిమ ఏర్పడుతోంది, అప్పుడొక ప్రత్యేకత వస్తుంది అనడానికి ఒక ప్రకృతిని పరిశీలిస్తేనే అర్థమవుతుంది. సముద్రపు పొంగు, ఆటుపోట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇవన్నీ కూడా ప్రకృతిని అనుసరించి నియమిస్తున్న, నియమాన్ని అనుసరించి వర్తిస్తున్నవే. అందుచేత ఈ మహర్షులు వీటిని ఇవి కాక
ఇంకా ఒక సూక్ష్మ దృష్టితో తపో దృష్టితో తప్ప తెలియనివి ఉన్నాయి. ఈ అంతరిక్షాన్ని పరిశీలిస్తేనో లేకపోతే మైక్రోస్కోపుల్లోనో వాటిలోనో తెలియని విషయాలు ఒక సూక్ష్మ దృష్టితో ఒక మహర్షికి మాత్రమే దొరకబడేటటువంటి ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. అటువంటివి పర్వదినాలు. దీన్ని ఏ సైన్సు కనిపెట్టలేదండి. అటువంటి అద్భుతమైన మహత్తర కాలాన్ని తపోదృష్టి చేత మహర్షులు తెలుసుకొని శివరాత్రి రూపంలో, ఒక ఉగాది రూపంలో, ఒక నవరాత్రుల రూపంలో, ఏదో ఒక పర్వం రూపంలో మనకు అందించి ఉన్నారు. ఇప్పుడు ఈ పర్వదినాన్న మనం ఏం చేస్తే ఆ శక్తిని మనం పొందుతామో, అటువంటి శక్తి సులభంగా అందరికీ తెలియబడి ఇంత సాధన చేయక్కర్లేకుండా, ఇంత తపస్సు చేయక్కర్లేకుండా, ఏ ప్రయోగశాలలోకి వెళ్ళి సైంటిస్టులా ప్రయోగాలు చేయక్కర్లేకుండా సులభంగా కాలాన్ని ఆ సమయాన్ని మనకు అందించారు. జస్ట్ మనం పనిచేస్తే సరిపోతుంది అంతే. ఆ సమయంలో ఏం చేయమన్నారో చేస్తే చాలు. ఎప్పుడు వస్తుంది దాన్ని మనం సిద్ధించాల్సిన, దాన్ని సిద్ధింప చేసుకోవాల్సిన అవసరం లేదు. కాలాన్ని దాన్ని సులభంగా పర్వదినమైన నెపంతో ఎప్పుడో మహర్షులు మనకి పెట్టి ఉన్నారు. అంటే అద్భుతమైన కాలం అన్నమాట శివరాత్రి కాలం. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రాత్రి అనే పదం దగ్గర మనం ఆగి ఉన్నాం. మహాశివ, శివశబ్దానికి అర్థం మనం ముందుకే చెప్పుకుని ఉన్నాం. శాంతం, సత్యం, శాశ్వతం, సనాతనం ఎవడో వాడే శివుడు. అంతేకాదు జగత్తంతా ఏ ఆత్మ, ఏ పరమాత్మ అనుగ్రహం వలన, ఎవరి ఆజ్ఞ వలన నడుపబడుతోందో వాడే పరమాత్మ, వాడే శివుడు. అలాంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఈశ్వర చైతన్యమే ఈ శివరాత్రి యొక్క స్వరూపం. మహాశివరాత్రి, ఇక రాత్రి అంటే అర్థం కూడా మనం తెలుసుకుని ఉన్నాం. ఈ పర్వదినం యొక్క శీర్షిక ఏ చాలా గొప్పది. ఇందులో మంత్రం ఉందండి. శివరాత్రి టైటిల్లోనే ఒక శివుడు ఉన్నాడు, ఒక అమ్మవారు ఉంది. మహాశివశబ్దం పార్వతీ పరమేశ్వరు ఇద్దరికీ సంబంధించినటువంటి విషయం. అందుకని పర్వదినాన్ని ఏదో చేయాలి, ఉపవాసం, వ్రతం, దీక్ష పక్కన పెట్టండి, మహాశివరాత్రి అనుకుంటేనే పుణ్యం. ఎందుకంటే అందులో మహాశబ్దం ఉంది, శివశబ్దం ఉంది. శివశబ్దం ఉచ్చరించడం చేతనే మహాశివరాత్రి నాడు శివశబ్దాన్ని ఉచ్చరిస్తే మహాపాతకాలన్నీ పోతాయట. అంతేకాదు మంత్రాలు రుద్రము రానివారు శివాయ నమః అనే పేరుతోటి, అనే నామంతో 16 ఉపచారాలు కూడా చేసుకోవచ్చని కూడా శివపురాణం చెప్తాం. పామరులకు కూడా పర్వదనాన్ని అత్యున్నత స్థాయిలో జరుపుకోగలిగేలాగా ఒక యోగులు, పండితులు వాళ్ళైతే ఎలాగో చేసుకుంటారు వాళ్ళకి, వాళ్ళ శాస్త్ర ప్రకారం. కానీ అంతకన్నా అంతకన్నా తక్కువ స్థాయి వ్యక్తులు కూడా, లేదా పామరులు కూడా, ఏమీ తెలియని వాళ్ళని అర్థం, వాళ్ళు కూడా ఆ స్థాయి ఫలితాన్ని పొందేలాగా, అంటే ఒక గొప్ప శాస్త్రోక్తంగా శివుణ్ణి అర్చిస్తే ఏ ఫలితాన్ని మనం పొందుతామో అటువంటి స్థాయి ఫలితాన్ని పామరులకు కూడా అందించాలనే ఉద్దేశ్యంతో పురాణాలు వెలువడ్డాయి కనుక. అలాంటి పురాణాల్లో శివుణ్ణి పంచాక్షరితోటి, పంచాక్షరి అంటే మళ్ళీ మంత్రం దానికి విలువలు, మళ్ళా దానికి సంస్కారాలు అన్నీ ఉంటాయి కనుక దాన్ని కొంచెం అటు ఇటు మార్చి శివాయ నమః అంతే, పంచాక్షరంలో ఉన్న అక్షరాలు అందులోనే ఉన్నాయి. ఆ పంచాక్షరి శివాయ నమః అంటే నమశబ్దం ఉంది, అది ప్రణవం. శివశబ్దంతో శివశబ్దాన్ని చతుర్థి విభక్తి చేస్తే శివాయ అవుతుంది. శివాయ నమః అనే పదంతో, అనే నామంతో, మంత్రంతో ఉపచారాలన్నీ శివరాత్రికి చేసుకోవచ్చు. శివాయ నమః ధ్యాయామి, శివాయ నమః ఆవాహయామి, ఎంత అద్భుతమైన ఉత్కృష్టమైన పూజయో ఇది. అలాగా ఇదొక పద్ధతి. అంటే పండితులని, పామరుల్ని కూడా, లేదా జ్ఞానుల్ని కూడా తరింపజేసేటటువంటి రాత్రి కనుక ఇది శివరాత్రి, మహాశివరాత్రి. అందుకని శివుణ్ణి ఈ రోజు అనేక విధాలుగా మనం అర్చిస్తూ ఉంటాం భక్తులు. పైగా గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే కొంత సంభారాలు, ఆర్థికమైన పరిపుష్టి కావాలి. కానీ శివుణ్ణి మెప్పించాలంటే అవేం అక్కర్లేదండి. అదేం విచిత్రమో తెలియదు, భక్త సులభుడు, అశుతోషుడు అంటాడు. ఇక నీటి చుక్కకి సంబరపడిపోతాడు ఆయన. ఆయన శిరస్సును నీటి చుక్క వేస్తే సంతోషం ఆయనకి. తుమ్మి పువ్వు ఏ ప్రయత్నం లేకుండా మిలిచేటువంటి గడ్డి పువ్వులు వేస్తే కూడా సంతోషపడతాడు. పెద్ద పెద్ద మధుర ఫలాలు, గొప్ప గొప్ప వస్తువులు, అక్కడ ఉమ్మెత్తు పువ్వుల్ని, ఉమ్మెత్తు పువ్వు పుష్పాలని, ఆ కాయల్ని వేస్తే సంతోషపడతాడు. అంటే చాలా భక్త సులభుడని చెప్పడంలో దీని అర్థం అది. భక్తి ఒక్కటి ఉంటే సులభంగా దొరికే పువ్వులు, సులభంగా దొరికే వస్తువులు, సులభంగా దొరికే శివుడు. మరి అన్నీ సులభమే కదండి. కానీ ఇక్కడ ఒకటి పరిశీలించాలి, భక్తి ఒక్కటి సులభంగా దొరకదు. శివుడు సులభంగా దొరుకుతాడు కదా, భక్తి సులభంగా దొరకదండి. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అన్నారు. చాలా గొప్పదది. గొప్పదం సులభంగా ఎలా దొరుకుతుంది? భక్తుడు అంటే మేము భక్తులమేనండి అంటారు. భక్తులు కాదని కాదు, పరమేశ్వరుని మెప్పించగలిగే భక్తి కావాలి. అది ఎలా కావాలి అంటే మెప్పించడం కోసం కాదు, మెప్పించేంత భక్తి అయి ఉండాలి. శివుడిని మెప్పించడం కోసం అంటే మళ్ళా సంభారాలన్నీ సమకూర్చడమే అవుతుంది. కానీ వాటికి సంతోషపడ్డు, అలా సంతోషపెట్టలేం శివుణ్ణి, అనుగ్రహం వాటితో పొందలేం.
శివుణ్ణి అనుగ్రహించాలి, శివుడు అనుగ్రహించాలి అంటే ఒక్క భక్తి. భక్తి కింద కరోత్యహో వనచరో భక్తావధం సాయితే. సౌందర్యలు శివానందలహరిలో శంకరులు అంటారు, వీడు ఎంత భక్తుడో అని మరిసిపోయాడు శంకరుడు. ఎలాంటి వాడిని చూసుకుని, ఆటవికి జాతికి చెందినట్టు తిన్నడిని చూసి, ఒక అడవిలో తిరిగేవాడిని నా ఎంత భక్తుడో అన్నాడు. వాడు ఇచ్చిన వస్తువు అనే పెద్ద గొప్పవా పోని. అదే నన్ను భక్తి చాలా భక్తిగా ఇస్తే ఏదైనా స్వీకరిస్తాడు ఆయన. మార్గావర్తిత పాదుకా పుషుపతి రంగస్య కూర్చాయితే, పాదరక్షలతో శివుని తుడిచాడు. అలాంటి పనులు చేసినప్పటికీ గండూషాంబు నిశోచనం నిషేచనం పొరిపోర్ దివ్యాభిషేకాయితే, నోట్లో నీళ్లు పుక్కిలించి ఆ పుక్కిలింత నీటిని శివుడి మీద ఉమ్మాడు. ఒక రకంగా అది అభిషేకమును ప్రవశించిపోయాడు పరమశివుడు. కించిత్ ఖండిత మాంసశేష బలం దివ్యోపహారాయితే, తినగా మిగిలినటువంటి తిని పాడేసినటువంటి మాంసపు ఖండాలని నివేదన చేశాడు. ఇచ్చిన అప్పుడు అవన్నీ మనం చేయకూడదు, భక్తితో చేసాడు. ఇది పట్టుకో, ఈ భక్తికి పట్టుకోవాలి. నిజానికి ఇవన్నీ చేయడం కాదు, భక్తితో మనం ఇవి కాకుండా ఏం చేసినా పొంగి సంతోషిస్తాడు ఆయన. దివ్యోపహార అయితే ఎంత గొప్ప నైవేద్యం పెట్టాడన్నా పరవశించిపోయాడు పరమశివుడు. అటువంటి భక్తి కావాలి, అది మోక్ష సామగ్రియ, మోక్ష సాధన సామగ్రియ. భక్తిరేవ గరీసి అంటే అటువంటి భక్తి కావాలండి. ఆ భక్తితో చేస్తే, ఆ భక్తితో శివరాత్రి నాడు శివాయ నమః అని ఏ పూజలు అక్కర్లేదు, ఒక్కసారి పరమశివుణ్ణి పరవశిస్తూ పఠిస్తే జపిస్తే ఇంతకన్నా గొప్ప భక్తులు లేడని ఆనందపడతాడు శివుడు. భగవంతుడికి కూడా పరమభక్తులు కావాలండి, దొరకరు వాళ్ళు కూడా. ఆ దుర్లభం భగవంతుడు ఎంత దుర్లభం, పరమభక్తులు కూడా అంత దుర్లభం. భక్తులమని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు దొరుకుతారు, శివుణ్ణి భక్తి పేరుతో కోరికలు కోరేవాళ్ళు దొరుకుతారు. వాళ్ళు భక్తులు కారని కాదు, వాళ్ళు భక్తులు దొరుకుతారు. శివుడు కావాలనే భక్తులు ఎంతమంది ఉంటారండి? అటువంటి భక్తులు పరమశివుడికి అక్కర్లేద్దా? అంత సులభంగా దొరుకుతారా వాళ్ళు కూడా? అంత సులభంగా శివుడు ఎంత కష్టమో వాళ్ళు అంత కష్టం నా దృష్టిలో. వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. కోటికి ఒక్కరు ఉంటే గొప్ప మాట. అటువంటి భక్తులు పరవశించిపోయేటటువంటి పరమదినం పరమశివరాత్రి, మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడం, అర్చన చేయడం, అభిషేకం చేయడం, నామస్మరణ చేయడం, జాగరణ చేయడం, ఇవి చాలా ప్రధానమైన విషయం. ప్రతి మాస శివరాత్రికి అర్చనాభిషేకాదులు చేస్తున్నప్పటికీ మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. మాఘకృష్ణ చతుర్దశి ప్రదోషానికి ఉన్నటువంటి శివరాత్రి రాత్రి మహాశివరాత్రి కనుక ఆ రోజున సూర్యోదయపూర్వమే నిద్ర లేచి, దీనికి వ్రతం శివరాత్రి వ్రతం అని పేరండి. శివరాత్రి వ్రతం చేస్తే పత్తిని ఒక దూదిని అగ్నిహోత్రంలో వేస్తే పాపాలు ఎలా, దూది ఎలా మసైపోతుందో పాపాలన్నీ ఒక్క శివరాత్రి చేస్తే అలా పోతాయట. జన్మల పాపాలన్నీ ఆ జన్మలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అన్నం కూడా మనం వింటూ ఉన్నాం. జన్మానికి ఒక శివరాత్రి అన్నం కూడా మనం వింటూ ఉన్నాం. జన్మానికి ఒక శివరాత్రి అంటే అర్థం జన్మ తరింప చేయడానికి ఒక్క శివరాత్రి వ్రతం సరిగ్గా చేస్తే చాలని అర్థం. మరొక అర్థం ఏంటంటే జన్మలో చేసిన పాపాలన్నీ పరిహరించుకోవడానికి ఒక్క శివరాత్రి చాలు అని అర్థం. రెండు అర్థాలు ఉన్నాయి. జన్మ అంతా పుణ్యం చేయక్కర్లేదు, శివరాత్రి వ్రతం చేస్తే వచ్చే పుణ్యంతో జన్మ ధరించిపోతుంది అని ఒక అర్థం. జన్మంతా చేసిన పాపాలన్నీ ఒక్క శివరాత్రితో పోగొట్టే వ్రతం శివరాత్రి రెండో అర్థం. రెండు ఒకటే ఇంచుమించులో, ఒకటి గొప్పది, ఒకటి ఒకళ్ళకి ఒకటి ఒకళ్ళకి ఉపయోగపడుతుంది. ఒకటి తరించాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది, రెండు పాపాత్మలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే పరిహరించుకోవాలిగా పాపాలని. రెండు ఉత్తమమైనవి నా దృష్టిలో. అంటే రెండింటినీ కూడా ఉపయుక్తంగా వినియోగించుకోవడం చాలా ప్రధానం. అందుకని జన్మంతా తరింప చేసేటటువంటిది శివరాత్రి. అయితే ఈ రాత్రి మహాపర్వ దినాన జాగరణ చేయడం చాలా ప్రధానమైన విషయం అండి. ఉపవశించడం, జాగరణ చేయడం, ఇవి రెండు చాలా. ఉపవశించడం అంటే ఆహారం లేకుండా నియమిత ఆహారాన్ని స్వీకరించడం, లేదా ఆహారం లేకుండా ఉండడం, నిరాహారంగా ఉన్న ఉపవాసం ఒక పద్ధతి మంత్రశాస్త్రం ప్రకారం, పూజా నియమాల ప్రకారం. ఇంకా ఉపవాసం అనే పదానికి భగవంతుడికి సమీప్య స్థితి అనే అర్థం కూడా ఉంది. సరే అది ఎలాగో ఉంటుంది, శివుడు దగ్గరలో ఉంటాం. కానీ శివుడికి సమీపానికి వెళ్ళాలి అంటే ముందు శరీరాన్ని నియంత్రించాలి, దానికోసం ఉపవాసం. ఇంకా చెప్పాలంటే తేలిక పడుతుంది ఒళ్ళంతా ఉపవశించడం వలన, ఒక శారీరక స్థితి ఒక ప్రత్యేకతలోకి పడం. ఇంకా చెప్పాలంటే మరొక అర్థం ఉపవాసం చేత, కొంతమంది అంటూ ఉంటారు అన్నం మానేడు ఎందుకండి, శరీరానికి క్షోభ పెట్టమని శివుడు చెప్పాడా విష్ణువు చెప్పాడా అని కొంత ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఉపవాసం చేత కొన్ని పాపాలు పోతాయి, తెలియని పాపాలు పోతాయి. కృచ్ఛ్రమది ఒక దోష ప్రాయశ్చిత్తం ఉపవాసం అంటే.
అన్నం మారేయడం వల్ల ఎంత దోషం, ఎంత దోషాలు పోతాయో, ఎన్ని పాపాలు పోతాయో. కృత్రిమ చాంద్రాయణాది వ్రతాలని శరీరాన్ని శుష్కింపజేస్తూ ఈ లోపల ఉన్న జీవుణ్ణి వృద్ధి చేయడం లేదా అతన్ని పాపరహితుణ్ణి చేయడం, అదే ఉపవాస యొక్క శక్తి. ఉపవాసం చేస్తూ పోయే పాపాలు కొన్ని ఉన్నాయండి, ఎవరికి తెలుసు అవన్నీ. అందుకని ఉపవాసం అంటే కేవలం భగవంతుడి దగ్గర ఉప సమీపే వాస ఉపవాస అనే పదాన్ని మాత్రమే తీసుకుని ఫుల్గా తిని కూర్చోవడం కాదు. ఉపవాసం అనే పదానికి అర్థం భోజన రాహిత్యం, భోజనం లేకుండా ఉండడం, భక్ష్యములు ఏమీ తినకుండా ఉండడం అనే ఒక అర్థం కూడా స్వీకరించాల్సిందే ఖచ్చితంగా. అందుకే దానివల్ల కొన్ని పాపాలు పోతాయని మనం ముందు చెప్పుకున్నాం. శివరాత్రి నాడు ఉదయాన్నే లేచి సూర్యోదయా పూర్వమే నిద్ర లేచి నిత్యకృత్యములు నెరవేర్చుకుని మహాప్రభో నీలగ్రీవ సదాశివ ఈవేళ నీ అనుగ్రహాన్ని పొందగోరి మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనస్సులో సంకల్పం చేసుకోవాలి. అసలు ఏ వ్రతం చేసినా ముందు ఈ సంకల్పం చేసుకోవాలి ఆ దేవతను ఉద్దేశించి. సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి స్నానం నిత్యకృత్యాలు నెరవేర్చుకుని ప్రాతకాల కృత్యమంతా పూర్తి చేసిన తర్వాత ఉపవశించి భక్తి శ్రద్ధలతోటి మాధ్యాహ్నిక క్రియలు పూర్తి చేసుకున్న తర్వాత సాయం సమయంలో సాయంకాలార్చనలు, సాయం స్నానము, సాయం కృత్యములు నెరవేర్చుకుని రాత్రి ప్రదోష కాలంలో సరిగ్గా లింగోద్భవ కాలానికి అభిషేకాదులు చేస్తూ ఉండడం, సాయంకాలం సాయం అనుష్ఠానాలు పూర్తయినప్పటి నుంచి శివనామస్మరణ చేస్తూ ఉండడం, పైగా సూర్యోదయ పూర్వం నిద్ర లేవడంతో వ్రతం ప్రారంభమవుతుంది. అనుక్షణం శివస్మరణ, శివాయ నమః, మహేశ్వరాయ నమః, సదాశివాయ నమః, పరబ్రహ్మణే నమః, విష్ణవే నమః. విష్ణవే నమః అనే శివనామం అండి. ఇలా శివనామాలను స్మరిస్తూ శివుణ్ణి కీర్తిస్తూ రాత్రి ప్రారంభకాలం దాకా గడిపి అప్పుడు యథావిధిగా ఎవరి భక్తిని, ఎవరి శక్తిని, ఎవరి అర్హతని వాళ్ళు అనుసరిస్తూ మహాన్యాసాది అభిషేక ప్రక్రియలు శతరుద్రీయ నమ్మకంతో పదకొండు రుద్రములతో అభిషేకం చేయడం, అది తెలియకపోతే రుద్రంతో ఒక శక్తి లేకపోతే ఒక రుద్రంతో అభిషేకం చేయడం, ఆ అభిషేకం చేసే లింగాన్ని మృత్తికతో పార్థివంతో పార్థివలింగాన్ని చేసుకోవచ్చు, పంచాయతనాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఇది కాక స్వర్ణలింగం ఆయా లోహములతో లింగములు తయారు చేసుకుని అర్చన అభిషేకాదులు చేయడం కూడా ఉంది. ఇక ఈ అభిషేక ప్రక్రియలో ఎన్నో విధాల అభిషేకాలను మనం చేస్తుంటాం. ద్రవ్యముల్ని ఆవుపాలతో అభిషేకం, పెరుగుతో అభిషేకం, తేనెతో, పళ్ళ రసములతో. ఈ పంచామృతములు చాలా ప్రధానమైనది, ఐదు పంచామృతములుగా చెప్పబడుతున్నాయి. ఈ పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా ప్రధానం. ఇవి కాక శర్కర, చెరకు రసము, ఇక్షు రసంతో వట్టివేళ్ళు, సుగంధ ద్రవ్యములు, గంధోదకం, విభూతి ఉదకంతో అభిషేకం చేయడానికి రావడం కూడా, ఏకాదశ ద్రవ్యములతో అభిషేకించడం కూడా ఉంది. ఇవి చాలా ప్రధానమైనవి. ఈ అభిషేకములన్నీ కూడా పూర్తి చేసుకుని శివుణ్ణి అర్చిస్తూ శివ సహస్రనామములతో శివుడికి పూజ చేయాలి. శివ సహస్రనామాలు అంటే మళ్ళీ భారతంలో మహాభారతంలో చెప్పినటువంటి శివ సహస్రనామాలు ఉన్నాయి, భవిష్యోత్తర పురాణంలో శివ సహస్రం ఉంది. ఇది కాక కృష్ణుడు శాంతి పర్వంలో మహాభారతంలోనే మళ్ళా ఇంకొక శివ సహస్రనామం ఉంది, శివ అష్టోత్తరం ఉంది. వీటన్నిటి నామములతోటి పరమేశ్వరుని కీర్తించడం, సహస్రనామం అంటే చాలా గొప్పది. శివతత్వం అంతా సహస్రనామములతో చెప్పబడుతుంది కనుక ఆ నామాలతో ఈశ్వరుని అర్చించడం, ఆ రాత్రి తెల్లవారులు కూడా మళ్ళా బ్రాహ్మీ ముహూర్తం వరకు ఈ వ్రతం ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం నిద్ర లేవడంతో ప్రారంభమై మరలా బ్రాహ్మీ దాకా ఉంటుంది కనుక నాలుగు జాముల్లోనూ, ఆరు జాములు అంటే నాలుగు గంటలకు ఒక జాము చెప్పున, ఆరు కాలాల్లో ఆరు నాలుగులు 24 గంటల్లో ఆరుగా విభజిస్తే ఆరు నాలుగు అవుతాయి, నాలుగు జాముల్లోనూ అభిషేకం అర్చనా విధానములు చేయాలి. అంటే షట్కాలార్చన అని కూడా చెప్పబడుతుంది. బ్రాహ్మీ ముహూర్తం మొదలుకొని మరలా బ్రాహ్మీ వరకు ఆరు కాలాలని నాలుగుగా విభజిస్తే 4-5 గంటలకు ఒకటి చెప్పున ఆరు కాలాల్లోనూ అభిషేకం చేయాలి, అర్చన చేయాలి. ఈ ఆరు కాలాల్లో జాముకు ఒకటి చెప్పిన ప్రతి జాముకి అర్చన చేస్తూ ఉండాలి. మరలా బ్రాహ్మీ ముహూర్తం రోజున మరునాడు ఉదయాన్నే వరకు పూజ చేసి నిత్యకృత్యములు మరలా ప్రాతకాలార్చనలు పూర్తి చేసిన తర్వాత అప్పుడు పారణ చేయాలి. అప్పుడు ఆ తర్వాత నిత్యకృత్యములు పూర్తి చేసుకున్న తర్వాత ఉపవాసం పూర్తయిన తర్వాత భోజనం చేయాలి మరునాడు ఉదయం. అంటే ఒక శివరాత్రి వ్రతాన్ని ఈ విధంగా ఎవరు ఒక్కరోజు ఒక్క రాత్రి చేస్తారో, ఒక ఆహస్సు ఒక రాత్రి కలిపిన శివరాత్రిని చేస్తారో, రాత్రి అంటే నైట్ అని అర్థం కాదండి, రాత్రి అంటే అహోరాత్రములు కలిపి శివరాత్రి. రాత్రి అంటే పొద్దున్నంతా పిచ్చి పనులు చేసి రాత్రి వేరేలా చేయడం, కూర్చోవడం, శివుడి దగ్గర కూర్చోవడం కాదు. పగలు కూడా శివరాత్రే దాని అర్థం, పగలు రాత్రి కలిపితేనే శివరాత్రి.
అలా అని పగలంతా ఏదో గడిపి అభిషేకాలు పూర్తి చేసుకుని రాత్రంతా శివుడి కోసం మెలకుగా ఉండడం కోసం రకరకాల పానీయాదులు సేవించడం కాదు. రాత్రి మెలకుగా ఉండడం చేత ఒక జాగరణ చేత పుణ్యం వస్తుంది అంటే ఏదో చేస్తూ ఉండడం కాదు, శివస్మరణ చేస్తూ ఉండాలి. నీ పెట్టు కూర్చొని నిద్ర రావడం కోసం, నిద్ర రాకుండా ఉండడం కోసం చేసే జాగరణ జాగరణ అవ్వదు. మెలకుగా ఉంటే ఏదో టీవీ చూస్తూ మెలకుగా కూర్చుంటే జాగరణ అవ్వదు. జాగరణ అంటే శివుడి కోసం చేస్తే జాగరణ, శివప్రీతి కోసం జాగరణ, శివస్మరణ చేస్తే జాగరణ, శివనామస్మరణ చేస్తూ చేస్తేనే జాగరణ. అంతేగాని రకరకాల వ్యవహారముల్లో ఉంటూ, లోక వ్యవహారముల్లో ఉంటూ మెలకుగా కూర్చున్నంత మాత్రం చేత అదే నిద్ర లేకుండా గడపడం అవుతుంది తప్ప జాగరణ అవదు. జాగరణ వేరు, ఆ పదంలో ఉన్న అర్థమే వేరు. జాగరణ అంటే అలర్ట్గా ఉండమండి, శివుణ్ణి స్మరిస్తూ ఉండడం, జాగరూకతతో ఉండడం, అలా ఉండడమే, ఆ అటెంటివ్గా ఉండడమే శివరాత్రి జాగరణలో ఉండడం. అంటే అనునిత్యము క్షణక్షణము శివస్మరణ, ఇంతకన్నా ఏం లేదు. ఇలా ఎవరు శివరాత్రి వ్రతం చేస్తారో వాడి పాపాలు దూదెలాగా అగ్నిలోహోత్రంలో వేస్తే దూదె ఎలా దగ్ధమవుతుందో అలా దగ్ధమవుతాయని చెప్పింది. ఇలా చేస్తే అందుకని శివరాత్రి వ్రతాన్ని ఈ విధంగా ఎవరు చేస్తారో వారికి జన్మలో చేసిన పాపములన్నీ కూడా పరిహరింపబడతాయి. ఒక్కరోజు ఒక్క వ్రతం ఇలా పూర్తి చేస్తే ఒక్క రాత్రి చాలు అని అర్థం. ఒక్క శివరాత్రి ఈ విధంగా ఎవరు చేస్తారో వారికి జన్మంతా చేసిన పాపములన్నీ పరిహరింపబడ్డమే కాకుండా ఆ జన్మకి తరింపజేసేటటువంటిది అవుతుంది ఆ శివరాత్రి అని దీంట్లో అర్థాన్ని చెప్పారు. దాంట్లో అదే జన్మానికి ఒక్క శివరాత్రి అంటే అర్థం. అందుకని శివనామాన్ని ఈ శివరాత్రిలో స్మరించండి, శివనామాన్ని శివస్మరణ చేస్తూ గడపండి. వాటి వలన మాత్రమే శివుడు సంతుష్టుడవుతాడు. సులభంగా శివుణ్ణి పొందేటటువంటి కాలము నామము శివరాత్రి అనే పదంలోనే ఉంది, ఒక్క శివరాత్రిలో ఉంది అని ఈ శివరాత్రి విశిష్టతను తెలియజేస్తూ శుభం భూయాత్.